అమ్మా నాన్న తిప్పలపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్ కు ఒక ట్యూషన్, కెమిస్ట్రీ కు ఒక ట్యూషన్, మ్యాథ్స్ కు ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అవడానికి ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్లీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని ఫోర్త్ ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగులేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చ కుక్కల నాలుగేళ్లగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి తండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింకలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహాన్ భావుడు మంచి మనస్తో